Hi friends, welcome back to our channel. Today recipe వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన దోసకాయ వడియాలు చూపించబోతున్నాను. ముందుగా దోసకాయలు తీసుకోవాలి. వాటిని ఈ విధంగా కట్ చేసుకొని దోసకాయలను తురుముకొని మొత్తాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేరొక బౌల్ లోకి పేలాలు అంటే ముర్ముర్లను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ ని పోసి బాగా మెత్తగా నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి నానబెట్టి ఉంచుకున్నాం కదా ముర్ముర్లను వాటిని వాటర్ లేకుండా గట్టిగా పిండేసి ఈ బౌల్ లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము రెడీ చేసి పెట్టుకున్నాము కదా దోసకాయను తురుముకున్నాం కదా ఆ దోసకాయ తురుమును ఇందులోకి వేసేయాలి. దోసకాయ తురుమును గింజలతో వేయడం వలన వడియాలు పుల్లగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి కొన్ని పేపర్ అటుకులు అంటే సన్నని అటుకులు ఒక కప్పు వేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపును కూడా వేయాలి. ఇప్పుడు రుచికి సరిపడ కారం పొడి వేసుకోవాలి. ఇక్కడ కారం పొడికి బదులుగా పచ్చి మిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేయాలి. ఇప్పుడు రుచికి సరిపడ salt వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నువ్వులు 2 టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా వేయాలి. ఇప్పుడు ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ వడియాలను ఎండలో పెట్టాలి కదా. ఇప్పుడు ఈ విధంగా ఒక కవర్ ని పర్చుకొని తర్వాత దానికి కవర్ కి మొత్తం పూర్తిగా ఆయిల్ అప్లై చేయాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేయడం వలన చాలా ఈజీగా వస్తాయి. ఆయిల్ అప్లై చేయలేరనుకోండి రావు. అందుకని ఈ విధంగా కవర్ కి పూర్తిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత దోసకాయ వడియాల గురించి రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీనిని ఈ విధంగా చేతితో కొద్ది కొద్దిగా వడియాల్లాగా చేసుకుంటూ ఈ కవర్ పైన పెట్టుకోవాలి. ఈ విధంగా ఎన్ని వస్తే అన్ని పెట్టుకోవాలి. ఇవి చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇంకా పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా 2 డేస్ ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టిన తర్వాత 2 డేస్ ఎండిన తర్వాత ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు నేను మీకు వీటిని డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముర్ముర వడియాలు వాటిని ఇందులోకి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. దోసకాయ ముర్ముర వడియాలు రెడీ అయిపోయాయండి. చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.